కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. నిజాం సాగర్ ప్రాజెక్టు పరిసరాలతో పాటు హోసన్పల్లి హెడ్ స్లూయిస్, నవోదయ విద్యాలయం ప్రాంతాల్లో చిరుత సంచరిస్తోంది. ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన పర్యాటకులు తిరిగి వెళ్తూ ఉండగా ప్రాజెక్టు ప్రధాన రోడ్డు పక్కన చిరుత సంచరిస్తూ ఉండడాన్ని గమనించారు. కారును ఆపి డోర్లు లాక్ చేసుకుని చిరుత కదలికలను సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. గతంలో హాసన్పల్లి గ్రామ అటవీ ప్రాంతంలో చిరుత దాడిలో పలు గొర్రెలు, మేకలు మృతి చెందాయి. ఫారెస్ట్ అధికారులు ఈ ప్రాంతంలో చిరుత కాలిముద్రలు గుర్తించి చిరుత సంచారం ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన పర్యాటకులకు చిరుత తారసపడడంతో ఇటు పర్యాటకులు అటు స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నేను కాలేజ్ స్టూడెంట్ని. నిన్న రీసెంట్గా నాకు వాట్సాప్లో వీడియో వచ్చింది. చిరుతపులు తిరుగుతున్నట్టు ఒక వాట్సాప్లో ఒక అతను వీడియో తీసి పంపాడు. ఇప్పుడు నాకు కాలేజ్ పోవాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా చిరుతపులు తిరిగి గొర్రెలను, మేకలను తిన్న సందర్భం ఉంది. ఇప్పుడు చిరుతపులు తిరుగుతుంది, మాకు కాలేజ్ పోవాలంటే భయం వేస్తుంది. కాబట్టి దీని విషయం వల్ల అటవీ శాఖ అధికారులు ఏమైనా చర్యలు తీసుకోవాలని మనం చేస్తున్నాం. డ్యామ్ చూడడానికి పర్యాటకులు వచ్చారు. వాళ్ళకు చిరుత కనిపించింది. వాళ్ళు భయాందోళనకు గురై గ్లాసులను ఎక్కించుకొని వీడియో తీసి వాట్సాప్లో పెట్టడం జరిగింది. అయితే మా మండల వాసులందరూ, డ్యామ్ పరిసర గ్రామాలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రాణం భయంతో ఉన్నారు. కాబట్టి దీని అటవీ శాఖ అధికారులు దీన్ని గమనించి మానవుల రక్షణకు, మానవ జీవితాన్ని యొక్క విలువను తెలుసుకొని మా ప్రాణాలను కాపాడాలని, అంతేకాదు ఆ చిరుతను జూ పార్క్ లేకపోతే ఏదైనా కంచెనా ఏర్పాటు చేసి దాన్ని కూడా సంరక్షించాలా, దాన్ని చంపకుండా మానవుల జీవి కాపాడాలా, అక్కడ చిరుత జీవి కూడా కాపాడాలని, మానవుల యొక్క రక్షణ చేయాలని